హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కావ్య అలా ఇంకా హ్యాపీగా ఉంటుంది కృష్ణమూర్తితో జరిగిందంతా చెప్తుంది కావ్య అమ్మ కావ్య నీపై నాకు నమ్మకం ఉందమ్మా నువ్వు ఏది చేసినా మంచి చేస్తావని నాకు బాగా తెలుసు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అలా ఇంకా కృష్ణమూర్తి మరి ఎవరనుకుంటున్నారు తను నా కూతురు అని అంటుంది అలా ఇంకా కనకం అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు అదే టైంకి అపర్ణాదేవి వాళ్ళ లైక్ ఇందిరాదేవి కాల్ చేస్తారనమాట కావ్యకి హలో అమ్మమ్మగారు అని అంటుంది హలో కావ్య చాలా చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు ఏం చెప్పావో తెలియదు కానీ ఇవాళ అపర్ణ నా కొడుకుని దగ్గరికి తీసుకుంది వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పూర్తయిపోయాయి నా కొడుకుని అపర్ణ తన భర్తగా అంగీకరించింది అని అంటారు ఇందిరాదేవి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట కావ్య అంటే ఇప్పుడు అత్తయ్య మావయ్య కలిసిపోయారా అని అంటుంది అవునమ్మా కలిసిపోయారు అందుకే చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ సాయంత్రం పార్టీ అరేంజ్ చేశారు ఆ పార్టీకి నిన్ను కూడా కనుక మీ అందరినీ పిలవాలని మేము ఆలోచిస్తున్నాం అందుకే నీకు ఫోన్ చేశాను త్వరగా బయలుదేరండి అని అంటారు ఆ ఇందిరాదేవి మేమెందుకులే అమ్మమ్మగారు మీరు పార్టీ చేసుకోండి అని అంటారు అలా అంటావేంటి అసలు వాళ్ళిద్దరూ కలిసిందే నీ వల్ల మీ కుటుంబం పార్టీకి రాకపోతే మేము అసలు పార్టీనే చేసుకోము సరేనా త్వరగా బయలుదేరి రండి అని చెప్పి కాల్ కట్ చేస్తారనమాట ఇందిరాదేవి ఏంటంటే అని అడుగుతుంది కనకం అమ్మా మావయ్య కలిసిపోయారు కదా అందుకే పార్టీ ఇస్తున్నారంట మనల్ని ఖచ్చితంగా రమ్మని చెప్తున్నారు అని అంటుంది కావ్య ఇంకేంటే పద వెళ్దాం పార్టీ అంటే ఎంత సంతోషంగా ఉంటుంది అందరూ ఎంతో ఉత్సాహంగా ఉంటారు అల్లుడు గారు కూడా దేవుడి దయ వల్ల నీ మనసుని అర్థం చేసుకొని నీకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది పద పద అని చెప్పి అలా రెడీ అవుతూ ఉంటారు కృష్ణమూర్తి కూడా రెడీ అయ్యి అలా ఇంక ముగ్గురు పార్టీకి బయలుదేరాలి అనుకుంటారు అదే టైంకి మళ్ళీ కావ్యకి రాజ్ ఫోన్ చేస్తాడు చెప్పండి అని అంటుంది ఏంటి నీ మాయలతో మా అమ్మా నాన్న దగ్గర చేసేసానని తెగ సంబరపడిపోతున్నావా నువ్వు ఎంత సంబరపడినా నేను నిన్ను ఎప్పటికీ క్షమించలేను నీ క్యాన్సర్ కనకం కూతురు నాటకాలు నీ మంత్రాలు మా అమ్మ నాన్న మీద వేస్తే అస్సలు అస్సలు ఊరుకోను అని కావాలని చెప్తూ ఉంటాడనమాట అలా రాజ్ చూడండి మాయలు మంత్రాలు వేయాల్సిన అవసరం నాకు లేదు రాదు కూడా ఎందుకంటే నేను ఎప్పుడూ నాలాగే ఉంటాను మీలా గంటకొక మాట మాట్లాడను ముందు ఇష్టమని చెప్తారు తర్వాత కోపమని చెప్తారు మళ్ళీ ఇష్టమని చెప్తారు తర్వాత కోపమని చెప్తారు మీ మాటలు ఎవరు నమ్ముతారు అయినా మీతో నాకేంటి మేము పార్టీకి వస్తున్నాము రెడీగా ఉంటాను అని అంటుంది ఏ పార్టీ ఏంటి మా ఇంట్లో పార్టీ అని నీకెవరు చెప్పారు అని అంటాడు రాజ్ ఎవరో చెప్పడం ఏంటి అమ్మమ్మగారు చెప్పారు అమ్మమ్మగారు పిలిచారు అందుకే వస్తున్నా మీ మొహం ఉండడానికి కాదు అని కాల్ కట్ చేసేస్తుంది కావ్య ఈ కళావతికి పొగరు బాగా ఎక్కువైంది అయినా ఈ కళావతి సంగతి ఏంటో చూస్తా చూస్తా అని అలా ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు రాజ్ ఇది ఇలా ఉండగా గార్డెన్లో చక్కగా పార్టీని అయితే అరేంజ్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా ఆ పార్టీలో చక్కగా మీట్ అవుతారు ఎప్పుడెప్పుడు కావ్య వాళ్ళు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా కావ్య కనకం కృష్ణమూర్తి ముగ్గురు ఆ పార్టీకి అటెండ్ అవుతారు అందరూ హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అదే టైంకి వెంటనే ఇటువైపు అప్పు అండ్ కళ్యాణ్ కూడా వస్తారు ఇంకా అప్పు కళ్యాణ్ ని చూసి రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రే కళ్యాణ్ మీరు కూడా వస్తున్నారా ఈ విషయాలేమీ నాకు అసలు ఎవరు చెప్పలేదు రండి రండి అని చెప్పి కల్యాణ్ని పాపం హ్యాపీగా వెల్కమ్ చేస్తూ ఉంటాడు రాజ్ కావ్య అప్పు దగ్గరికి వస్తుంది అప్పు ఎలా ఉన్నావే అని అడుగుతుంది నాకేందక్క నన్ను చూసుకోవడానికి మంచి భర్తున్నాడు నీ భర్త అదో టైప్ కదా అని అంటుంది కహవాలని అప్పు ఎయ్ పొట్టి జుట్టు ఏంటి మాట్లాడుతున్నావు అని మనసులో అనుకుంటాడు రాజ్ ఏంటి బావా నా వైపు అలా చూస్తున్నావు నాకు అర్థమవుతుందిలే నీ ఇన్నర్ వాయిస్ ఏంటో నాకు ఫుల్గా తెలుసు నేను ఇట్లనే మాట్లాడతా అని అంటుంది అప్పు సరే సరే అందరూ రండి అని చెప్పి ఇంకా అందరినీ ఒకే చోట చేర్చి కూర్చోబెడతారు ఇలా అందరినీ కలుసుకట్టుగా చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది చిట్టి అని అంటారు పాపం సీతారామయ్య అవును బావా మన వాళ్ళందరూ మన దగ్గర ఉంటే వచ్చే సంతోషమే వేరు ఈ నగలు డబ్బులు హోదా పరుపతి వీటన్నిటికంటే బంధాలే ముఖ్యమైనవి అవి కొన్ని మొద్దు బుర్రలకి ఎప్పుడు అర్థమవుతాయో ఏంటో అని రాజు వైపు చూస్తూ ఉంటారు ఇందిరాదేవి నాన్నమ్మ నా గురించే అంటుంది అని ఇంకలా కోపంగా ఫేస్ తిప్పుకుంటాడు రాజ్ సరే సరే ఇప్పుడు అందరూ సంతోషంగా ఉండాలి నేను ఒక్కసారి క్షమాపణ చెప్పగానే చూసారా మా ఆయనకి ఈ ఇట్టే జ్వరం తగ్గిపోయింది అని అంటుంది అపర్ణాదేవి ఇంకా సుభాష్ కూడా అవునవును నాకు ఫీవర్ తగ్గిపోయింది ఇప్పుడు నేను పాట పాడతాను డ్యాన్స్ వేస్తాను ఏమైనా చేస్తాను అని సంతోషంగా అంటారు ఇంకా అలా మ్యూజిక్ ప్లే చేస్తూ ఒకరికి బాల్స్ పాస్ చేసుకుంటూ ఇంకా అలా ఎవరి దగ్గర అయితే స్టాప్ అవుతుందో వాళ్ళు అలా ఇంకా పాట పాడడమో డ్యాన్స్ వేయడమో చేస్తూ ఉంటారనమాట అలా ఇంకా అపర్ణాదేవి అండ్ సుభాష్ ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటారు అదంతా చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా కళ్యాణ్ టర్న్ అయితే వస్తుంది కళ్యాణ్ టర్న్ రాగానే కళ్యాణ్ లేచి పాట పాడడానికి స్టార్ట్ అవుతాడు నేను ఇప్పుడే పాట పాడాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్ కుచి నువ్వు నిన్నే ఒక కొత్త పాట రాసావు కదా అది పాడు అని అంటారు అదా అని అంటాడు కళ్యాణ్ అవును నువ్వు పాడు అని చెప్పి ఇంకా చెప్తుంది అప్పు తను రాసుకున్న ఇంకా లిరిసిస్ట్కి ఇవ్వని కొత్త పాటను పాడతాడనమాట కళ్యాణ్ ఇంకా అక్కడే ఉన్న బంటి ఆ పాట మొత్తం వీడియో అయితే రికార్డ్ చేస్తాడు ఆహా బావ దగ్గర చాలా టాలెంట్ ఉంది నిజంగా సూపర్ సూపర్ పాడాడు ఈ పాటని నేను వైరల్ చేస్తా రాముడికి ఆంజనేయ స్వామి ఉడత ఏదో ఉడత భక్తిలాగా సహాయం చేసినట్టు నేను బావకి సహాయం చేస్తా అని చెప్పి అలా ఇంకా ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడనమాట బంటి ఇది ఇలా ఉండగా కావ్యరాజ్ టర్న్ వస్తుంది ఇంకా కావ్యరాజ్ని అందరూ డ్యాన్స్ వేయమని చెప్తూ ఉంటారు అలా ఇంకా రాజు కూడా వాళ్ళ మమ్మీ డాడీ సంతోషం కోసం పైకి వచ్చి అలా ఇంకా కావ్యతో డ్యాన్స్ వేస్తూ ఉంటాడు కరెక్ట్గా కావ్యతో అలా డ్యాన్స్ వేస్తూ ఉన్నప్పుడే కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అమ్మా కావ్య కావ్య అని చెప్పి ఇంకా అందరూ కావ్యని పిలుస్తూ ఉంటారు కావ్య ఎంతకీ స్పృహ కోల్పోయేసరికి ఇంకా వెంటనే రాజైతే కలవతి కలవతి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా వెంటనే డాక్టర్కి కాల్ చేస్తారు కళ్యాణ్ డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ వెంటనే ఇంటికి వస్తారు డాక్టర్ ఒకసారి చూడండి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట రాజ్ ఇంకా తన పర్స్ చెక్ చేసి కంగ్రాచులేషన్స్ షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్తారు డాక్టర్ కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే ఇంకా కావ్య కూడా వస్తుంది ఏమైంది అని అడుగుతూ ఉంటుంది అపర్ణదేవి కావ్య దగ్గరికి వచ్చి ఏమైంది అంటే పిచ్చిదానా నువ్వు తల్లివి కాబోతున్నావు నేను నాణ్యముని కాబోతున్నాను అని అలా ఇంకా కావ్యని హక్ చేసుకొని చాలా అంటే చాలా సంతోషపడుతుందనమాట అపర్ణాదేవి ఇంకా రాజైతే ఒక్కసారిగా అలా ఇంకా కావ్య వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు ఇంకా మన ఇంట్లో అన్ని కష్టాలు తీరిపోయినట్లే కావ్య ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి తన్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి కావ్య ఇప్పుడు నువ్వు మా ఇంట్లోనే ఉండాలి అని అంటారు ఇందిరాదేవి అవును మా ఇంట్లోనే ఉండాలి అని చెప్పి ఇంకా స్వప్న అందరూ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి ఉండాలి అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట అదే టైంకి ఇంకా కావ్య సైలెంట్గా ఉంటుంది రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు కావ్య చేయి పట్టుకుంటాడు రాజ్ చేయి పట్టుకొని అలా కావ్య కళ్ళల్లోకి చూస్తూ కళావతి ఇన్నాళ్ళు మన మధ్యలో గొడవలు అయ్యుండొచ్చు తగాదాలు అయ్యుండొచ్చు ఇద్దరం అహంకారానికి పోయి నీది పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అర్థం కాకపోవడమో నా పర్స్పెక్టివ్ నీకు అర్థం కాకపోవడమో జరిగింది కానీ ఇప్పుడు మనం ఇద్దరం కాదు నీ కడుపులో నా బిడ్డ పెరుగుతున్నారు అలాంటప్పుడు ఇంకా మన మధ్యలో ఇలాంటి గొడవలకి ఎలాంటి దూరానికి చోటు ఇవ్వకూడదు అలా ఇవ్వకుండా ఉండాలి అంటే నువ్వు మన ఇంటికి రావాలి నువ్వు నా మాట విని ఇక్కడే ఉండిపో అని అంటాడు రాజ్ రాజ్ చెయ్యిని వెంటనే వదిలేస్తుంది కావ్య ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఏంటి కావ్య నువ్వు కోరుకున్నట్టే నీ భర్త నీకు ప్రేమనిస్తాను అంటున్నాడు ఈ ఇంట్లో స్థానం ఇస్తాను అని వాడు ఒప్పుకున్నాడు అయినా ఏంటి ఏంటి ఇలా చేస్తున్నా అని అడుగుతారు ఇందిరాదేవి అమ్మమ్మగారు ఇప్పుడు కూడా ఆయన ఈ ఇంట్లో నన్ను ఉండమని చెప్తుంది నా కోసం కాదు నా కడుపులో పెరిగే బిడ్డ కోసం ఇప్పుడు కూడా నేను తల్లిని కాబోతున్నానని తెలిసి నాపై ఈయనకి సడన్గా ప్రేమ పుట్టుకు వచ్చింది కానీ నేనేంటో నా మనస్తత్వం ఏంటో నేను ఆయన్ని ఎంతలా ప్రేమిస్తున్నానో ఆయన ఇప్పటికీ అర్థం చేసుకోలేదు అర్థం కాని మనస్తత్వాలతో ఎంత కలిసి ఉండాలన్నా కలిసి ఉండలేం ఆయనకి నాపై ఇప్పుడు జాలి ఉంది నా కడుపులో పెరగబోయే బిడ్డపై ప్రేమ ఉంది కానీ నాపై ప్రేమ లేదు ఆయన పిలుస్తుంది కేవలం తన బిడ్డ కోసం మాత్రమే కానీ నా కోసం కాదు ఆయన ఎప్పుడైతే స్వచ్ఛమైన మనసుతో నన్ను నన్నుగా అంగీకరిస్తారో నన్ను నన్నుగా ఈ ఇంటికి తీసుకువస్తానని చెప్తారో అప్పటి వరకు నేను ఈ ఇంట్లో ఉండలేను అమ్మమ్మగారు నా నిర్ణయాన్ని ఎవ్వరూ వ్యతిరేకించద్దు ప్లీజ్ అని అక్కడి నుండి ఇంకా ఏడుస్తూ వెళ్ళిపోతుందనమాట కావ్య ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు వసే కావ్య ఆగవే ఏంటే అల్లుడు గారు మారిపోయాక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది కనకం అమ్మ ఆయనకి కేవలం నాపై జాలి ఉంది తన బిడ్డపై ప్రేమ ఉంది అంతేకాని నాపై ఆయనకి నిజంగా ఎలాంటి ప్రేమ లేదు లేదు అని చెప్పి అలా ఇంకా అక్కడి నిండి పాపం వెళ్ళిపోతుందనమాట కావ్య ఇంకా రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కళావతి నన్ను ఎందుకు ఎందుకు అర్థం చేసుకోవటం లేదని ఇంకా రూంలోకి వెళ్ళి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట అలా రాజ్ కావ్య ఇంటికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది ఏవండి నేను మిమ్మల్ని దూరం పెడుతుంది ఎందుకో కాదు మీకు ఇంకా నా గురించి అర్థం అవ్వాలని మీరు ప్రేమతో నా దగ్గరికి రావాలని అంతేకాని మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఎప్పుడు అనుకోను అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట కావ్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా కళ్యాణ్ అలా రెడీ అయ్యి పొట్టి నేను వెళ్ళొస్తాను అని అలా ఇంకా తలుపు తెరిచి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట కళ్యాణ్ ఇంకా అందరూ చాలామంది ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ అయితే యూత్ అందరూ ఇంకా అలా కళ్యాణ్ దగ్గరే ఉంటారు ఒక్కసారిగా కళ్యాణ్ అయితే షాక్ అయిపోతాడు ఎవరు ఎవరు మీరంతా అని అంటారు సార్ మీరు పాట పాడారు కదా ఆ పాట వైరల్ అయింది నిజంగా చాలా బాగుంది సార్ మీరు పాడిన తీరు కానీ మీరు రాసిన తీరు కానీ ఎంతో ఎంతో బాగుంది సార్ నిజంగా మీలాంటి లిరిసిస్టు ఈ యూత్కి కావాలి సార్ ఎప్పుడు అర్థం లేని పాటలు రాస్తూ మాస్ మసాలాగా ఉంటూ కొంతమంది ఉంటూ ఉంటారు కానీ మీరు మాత్రం మంచి మంచి పాటలు రాస్తున్నారు సార్ సూపర్ సార్ అని చెప్పి అందరూ ఇంకా అలా కంగ్రాచులేట్ చేస్తూ ఉంటారనమాట కా కళ్యాణ్కి ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు నేను పాడడం ఏంటి వీలు వినడం ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదని చెప్పి అలా ఇంకా బంటి వైపు చూస్తాడనమాట కళ్యాణ్ అప్పు కూడా బంతి వైపు చూస్తూ రే ఇదంతా అని అడుగుతుంది అక్క బావ టాలెంట్ గురించి నీకు తెలుసు కదక్కా అందుకే బావని నేనే వీడియో తీసి ఆ పాటని వైరల్ చేశాను ఇప్పుడు బావకి పేరొచ్చింది నేను చేసినా మీ మంచి కోసమే కదక్క అని అంటుందనమాట బంటి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట వాళ్ళందరూ సార్ ఒక సెల్ఫీ సార్ అని చెప్పి ఇంకా అందరూ సెల్ఫీస్ అయితే పెడుతూ ఉంటారు అదంతా ఇంకా చూస్తూ కళ్యాణ్ అప్పు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే ఇంకా ఒక ప్రొడ్యూసర్ అయితే కళ్యాణ్ ని వెతుక్కుంటూ వస్తారు బాబు మీరే కదా కళ్యాణ్ అంటే ఆ వీడియోలో చూశాను బాబు మీరు రాసిన పాట మాత్రమే కాదు మీ గొంతు కూడా చాలా బాగుంది బాబు సింగర్గా నిరిసిష్టిగా మంచి స్కోప్ ఉంది మీకు కాబట్టి మీరు నాకు ఒక ఐదు పాటలు రాసివ్వాలి మీరు ఎంత డబ్బు అడిగినా ఇస్తాను అని అంటాడు ఆ ప్రొడ్యూసర్ ఒక్కసారిగా కళ్యాణ్ అయితే షాక్ అయిపోతారు ఇంకా కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పు కూడా ఇంకేంది ఒప్పుకో అని అంటుంది సార్ నాకు ఎక్కువ డబ్బులొద్దు సార్ ఒక అరవై వేలు ఇవ్వండి చాలు అని అంటారు అదేంటి బాబు ఇప్పుడు ఒక పాట రాస్తుంటేనే ఒక్కొక్కరు ఒక్కొక్క పాటకే యాభై వేలు తీసుకుంటున్నారు అలాంటిది మీరు కేవలం అరవై వేలేనా అని అంటారు సార్ నిజం చెప్పాలంటే మీరు నాకు అవకాశం ఇచ్చిన తొలి ప్రొడ్యూసర్ అలాంటిది మీకు నేను ఫ్రీగా రాసి పెట్టాలి కానీ నాకు ఇప్పుడు అవసరాలు ఉన్నాయి నా భార్యని నేను చదివించాలి కాబట్టే ఈ డబ్బులైనా అడుగుతున్నాను అని అంటాడు కళ్యాణ్ నిజంగా నీలాంటి మంచి వాళ్ళు ఇప్పట్లో ఎవరుంటున్నారు బాబు ఇదిగో ఇప్పుడే చెక్కిస్తున్నాను తీసుకో నువ్వు అడిగిన అరవై వేలు నీపై నాకు నమ్మకం ఇంకా పెరిగింది రేపటి నుండి నువ్వు మా స్టూడియోకి రావాలి అని చెప్పి అలా ఇంకా చెక్ ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట వెంటనే ఆ ప్రొడ్యూసర్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పు అండ్ కళ్యాణ్ ఇంకా అప్పు అయితే కళ్యాణ్తో చూసావా నీ అమ్మ సరస్వతీదేవే నిన్ను కాపాడింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అప్పు ఇంకా అలా అప్పుని కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేస్తాడు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా కావ్య అలా ఇంకా తన వర్క్స్ అన్ని చేసుకుంటూ ఉంటుంది ఏంటే ఏంటి పనులు చేయడానికి బయలుదేరావు ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కదా సైలెంట్గా ఉండు అని అంటుందనమాట అలా ఇంకా కనకం అమ్మా ఇప్పుడు నా ద నా దానిలో ఏమీ మార్పు రాలేదు ఎప్పుడు ఏ పని చేసుకున్నా పర్లేదు అలా అయితే మేము నీ కడుపులో ఉన్నప్పుడు నువ్వు కూడా నీ పనులు నువ్వే చేసుకున్నావు కదా అని చెప్పి ఇంకా అలా వర్క్ చేయడానికి వస్తుందనమాట కావ్య అదే టైంకి కరెక్ట్గా కావ్య ఏదో పడైపోతుంటే ఒక చెయ్యి వచ్చి దాన్ని పట్టుకుంటుంది ఎవరాని చూసేసరికి అక్కడ రాజు ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట కనకం కావ్య కృష్ణమూర్తి ఏంటి నేను ఇక్కడికి వచ్చానని షాక్ అయ్యావా నీకే కాదు నాకు ప్రేముంది నా బిడ్డ ఎలా ఉంటాడో తెలుసుకోవాలని నాకు ప్రేముంది కదా అందుకే నువ్వు నన్ను అర్థం చేసుకునేంత వరకు నేను ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాను అని అలా ఇంకా లగేజ్తో కనకం మన ఇంటికి వస్తాడు రాజ్ ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది బాబు మీరు మా ఇంటికి అని అంటుంది కనకం చూడండి అత్తయ్య ఎక్కడ ఉన్నామన్నది కాదు నా వాళ్ళతో ఉన్నామా లేదా అన్నదే నాకు ముఖ్యం ఇప్పుడు నేను నా భార్యతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను తనకి అన్ని పనుల్లో హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను అలాంటప్పుడు తను నా ఇంటికి రాకపోతేనేం నేను తన ఇంటికి వస్తాను మా మధ్య అపార్థాలు లేవు అనడానికి ఇదే ఇదే ఒక ఎగ్జాంపుల్ అని ఇంకా అలా కావ్యం తీసుకొని లోపలికి వెళ్తాడనమాట రాజ్ ఇంకా నీ పనులన్నీ నేనే చేసి పెడతాను నీకేం కావాలన్నా నేనే చూసుకుంటాను నువ్వు ఆఫీస్కి కూడా రానక్కర్లేదు ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి అలా ఇంకా కావ్యతో మాట్లాడుతూ ఉంటాడు రాజ్ ఇంకా రాజ్ వైపు అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది కావ్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్